సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో అప్పుడు ఒక పిల్లని కొంటొస్తున్నా, ఒక పిల్లగాని కొంటొస్తున్నా, ఇద్దరు వచ్చి ఏం పాడతారో చూద్దాం. రండి. నేల తల్లి టీం నుండి వచ్చిండ్రు ప్రకాష్, మహేశ్వరి. చూద్దాం. ముత్యాల పందిరి కింద నా ముగ్గురు అన్నలు సిరి సరేలు వయ్యంగా, ఓ అన్నరామా సిరి సరేలు వయ్యంగా, సిరి సరేలు పోసి నన్ను సగదోలంగా, సాల దుఃఖాలు వచ్చేరా అన్నయ్యలకు, సాల దుఃఖాలు వచ్చేరా. కట్నాలు ఇచ్చినామో, నీ కళ్ళు గడిగినామో, నా చెల్లిని చేతుల పెడుతున్నా పెళ్ళైన రోజు సాగదంపుడు గుర్తుకొచ్చే, కాలు గడుగుడు గుర్తుకొచ్చే, కడుపు గడుగుడు గుర్తుకొచ్చే, ఇన్ని బాధలన్నీ గుర్తుకొచ్చి కళ్ళల దుఃఖం వచ్చింది, కడుపులో బాధ అనిపించింది. అమ్మ, మా కాకయ్య కూడా ఏడుస్తున్నారు. సుష్మా, నాకెందుకు దుఃఖం వచ్చిందంటే నా బిడ్డ పెళ్ళి గుర్తు రాలే, నా చెల్లె పెళ్ళి గుర్తుకొచ్చింది. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చెల్లె కాళ్ళు మొక్కేటువంటి, చెల్లె తనకన్నా 10 ఏళ్ళు చిన్నైనా 20 ఏళ్ళు చిన్నైనా చెల్లె కాళ్ళు మొక్కి సాగనంపేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉన్నదమ్మా. చెల్లె నట్టింట్లా కాళ్ళ పట్టిలతోనే గల్లు గల్లమంటుంటే అన్న, తల్లి, తండ్రి గుండెలు సంతోషపడతాయి. ఆ సంతోషపడ్డ అన్ననే మీ అత్తగారింట్లో నువ్వు నడిచేటప్పుడు
నువ్వు నడిచేటప్పుడు నీ కాళ్ళ పట్టీలు, నీ కాళ్ళ పట్టీలు చప్పుడు కాకుండా నడవమ్మా. నా ఇంట్లో, నీ పుట్టింట్లో నువ్వు ఎట్లా నడిచినా నీది రాజ్యం. నా ఇంట్లో నువ్వే పెద్దదానివి. చాలా బాగా మీరు పాడారు, చాలా గొప్పగా మీరు వాయించినారయ్యా. మీ అందరికి కూడా థ్యాంక్స్. మనసంతా ఆర్ద్రమైపోయింది. ధన్యవాదాలు సార్. వెంకన్న సార్ మీరు చెప్పండి. సుకన్న చాలా మంచి పూలుగా చెప్పినాడు. అది సామ్యం. మన ఇంట్లో ఆనంద సవడులు పంచే అందే ఆ నడక, అక్కడ మాత్రం జాగ్రత్త అని చెప్పి ఆ పాటలో చెప్పడం వల్ల చాలా మంచి పదం. ఒరిజినల్ జానపదంలో ఉంది. భారతదేశానికే సొంతమైన ఇట్లాంటి మంచి ఆత్మీయ అనుబంధం. చెల్లెలు రాఖీ పండుగ మనకే అంటే చాలా మంచివాడినావు. ఇద్దరు బాగున్నారు. వీడు మంచి ఆర్టిస్ట్. లాస్ట్లో అయితే ఆ దీవెనలు అందుకొని రాసినాడు కదా అన్నయ్య. దీవెనలు అందుకొని అన్నకు దీవెనలు ఇవ్వటం కాదు, సశోకన్న చెప్పినట్టు చెల్లెలే అన్నకు దీవెన ఇస్తుంది. పండించినారు బాగా. ఇది ఒక మంచి సందేశాన్ని తీసుకుపోయి పాటను తెచ్చారు. మీ ఇద్దరికి ఫుల్ హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ సార్. ధన్యవాదాలు సార్. వాడేపల్లి శ్రీనివాస్ సార్. చక్కటి పాట ఇది. చాలా చక్కగా బాగా పాడారు నాన్న. చాలా చక్కగా ఉంది. థాంక్యూ సార్.